చనిపోయిన వారు మీకు కలలో కనిపిస్తున్నారా దానికి కారణాలు ఇవే మనకు రకరకాల కలలు వస్తాయి కాని కొన్నిసార్లు వచ్చిన కలలు మనల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తాయి ఎప్పుడో మరణించిన మన తాత అమ్మమ్మ లాంటి వారు కూడా కలలో కనిపిస్తారు కల కంటున్నంతసేపు కలలో వారితో ఉంటాము వారు మరణించారని మనకు కలలో తెలుస్తుంది అయినా కలలో వారితోనే ఉంటాం ఇలా మనకు అప్పుడప్పుడు జరుగుతుంది ఇది దేనికి సంకేతం ఇలాంటి కలలు అసలు ఎందుకు వస్తాయి ఇలాంటి కలలు వస్తే భయపడాల్సిన అవసరం లేదు హిందూ శాస్త్రంలో ఇలాంటి కలల గురించి చాలా స్పష్టంగా చెప్పారు ఈ కలలపై ప్రత్యేకంగా ఒక శాస్త్రమే ఉంది అదే శాస్త్రం మరి మరణించిన వారు కలలో కనబడితే ఏమవుతుందో తెలుసుకుందాం ఎవరైనా నిజ జీవితంలో చనిపోయి మనకు కలలో కనబడితే వారు వేరే చోట మంచి జన్మ పొందారని అర్థం దీన్ని అర్థం చేసుకుని మనము నిశ్చించగా ఉండాలని స్వప్న శాస్త్రం మనకు చెబుతోంది ఒక వ్యక్తి ఏదైనా కారణం చేత చనిపోయి తరువాత మీ కలలో కనబడితే ఆ మరణించిన వ్యక్తి మీతో ఏదో చెప్పలనుకుంటున్నాడని అర్థం మరణించిన వ్యక్తికి ఏదో తీరని కోరిక ఉంటుంది ఆ కోరికను మీరు అర్థం చేసుకుని తీర్చే ప్రయత్నం చేయాలి వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని ఆ కోరికను నెరవేర్చాలి అప్పుడు ఆ వ్యక్తి ఆత్మశాంతించి మీ కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది లేదంటే మీరు కష్టాల పాలవుతారు జీవించి ఉన్నవారు మన కలలో కనబడితే మనము ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు స్వప్న శాస్త్రం ప్రకారం ఆ జీవించిన వ్యక్తి ఆయుష్షు మరింత పెరిగినట్లని మనము అర్థం చేసుకోవాలి మరొక సందర్భంలో మరణించిన వ్యక్తి మన కలలోకి వచ్చి ఏమీ మాట్లాడకుండా ఉంటే ఆ వ్యక్తి మనము ఏదో పని చేయబోతుంటే అది మంచిది కాదని చెప్పడానికి సంకేతంగా భావించాలి మనం చేయబోయే ఆ పనిని ఆపివేయాలని స్వప్న శాస్త్రం మనకు చెబుతోంది మరణించిన వ్యక్తి మనకు కలలో కనబడి చాలా బాధపడుతున్నట్టు అనిపిస్తే మనం చేయబోయే పని అతనికి నచ్చదని అర్థం దీనిని మనం అర్థం చేసుకుని అందుకు తగ్గట్టుగా చేయాలి మరణించిన వ్యక్తులు తమకు ఆకలిగా ఉన్నట్టు బట్టలు లేనట్టు చొప్పులు లేనట్టు కనబడతారు అలా కనబడితే వారికి లేని వస్తువులు ఏంటో తెలుసుకుని వాటిని దగ్గరలో ఉన్నవారికి మనస్ఫూర్తిగా దానం చేయాలి అలా చేస్తే మనకు సుఖ సంతోషాలు కలుగుతాయి మరణించి వ్యక్తి ఇంకా ఇంట్లోనే ఉన్నారని ఇంట్లోనే తిరుగుతున్నారని మీకు కలవస్తే వారి ఆత్మ ఇంటిని వదిలి వెళ్లడానికి ఇష్టపడ్డం లేదని అర్థం అలాంటి సందర్భంలో మరణించిన వారి పేరుపై పిండప్రదానం చేయాలి అమావాస్య రోజు ఆవుకు రొట్టె తినిపించాలి కలలో శవయాత్రం కనిపిస్తే అస్సలు చింతించాల్సిన అవసరం లేదు అలా కనిపిస్తే మీకు త్వరలో శుభం కలగబోతోందని శుభవార్త వింటారని అర్థం చేసుకోవాలి మరణించిన వ్యక్తి మన కలలోకి వచ్చి నవ్వుతూ ఉంటే అది శుభానికి సంకేతం ఒకవేళ ఏడుస్తూ కనిపించిన మంచే జరుగుతుందని స్వప్నశాస్త్రం చెబుతోంది కాబట్టి మరణించిన వ్యక్తి కలలో కనిపిస్తే భయపడవద్దు